శివాయై నమః. ఈరోజు 17వ పాశురం. అంబరమే తన్నీరే శౌరేయరం చెయ్యం ఎంబెరుమా నందగోపాల ఎలుందిరాయ్ కొంబనార్కెల్లాం కొழுந்தே குலவிளக்கே எம்பெருமாட்டி யசோதாய் அறிவுராய் அம்பரமூடருத்தோங்கி உலகளந்தா உம்பர் கோமானே உறங்காது எழுந்திராய் செம்பூர் குளடி செல்வா பலதேவா உம்பியும் நீயும் உலங்கிலோர் எம்பாவாய். అందరి గోపికలను వెంట తోడుకొని శ్రీకృష్ణ మందిరమునకు వచ్చిన శ్రీ ఆండాళ్ స్వామిని నిద్ర నుండి మేల్కొలుపుతుంది. పూజకు వేళయింది, లేవమని. ఓం నమో నారాయణాయ. ఇది 8 అక్షరాల మంత్రం. ఆచార్యుల ద్వారా ఈ మంత్రార్థాన్ని తెలుసుకోవాలి, పఠించే విధానం తెలుసుకోవాలి, అప్పుడే మన జన్మకు సార్థకత. అటువంటి ధన్యతను తెలియపరిచేదే తిరుప్పావై. ఈ మంత్రం శబ్దశక్తి కలది, అర్థపూర్తి కలది. అత్యుత్తమ మోక్షం ఈ మంత్రం చదివితే లభిస్తుందని వ్యాసమహర్షి చెప్పాడు. మంత్రార్థం తెలిసి చేసే కార్యాలు సఫలమవుతాయి, లేకపోతే అన్ని పాపాలేనంటారు. ఎదో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహ. వాక్కులకు మనసుకు అందనివాడు పరమాత్మ. అలాంటి పరమాత్మ సందర్శనానికి వెళ్ళిన శ్రీ ఆండాళ్ శయ్యా మందిరంలో ముందుగా ఉదారుడైన నందగోపుని పడకను దర్శించింది. ఆ ప్రక్కనే యశోద పడక ఉంది. ఆ పైగా ఇద్దరు పిల్లల పడకలున్నాయి. ముసుగులో ఉన్నారిద్దరు. కాళ్ల వద్ద కనబడుతోందట శంఖ చక్ర కల్పక ధ్వజాది గుర్తులు. ఆ పాదం శ్రీకృష్ణుడిదని గుర్తించారు. మరో కాలు తెల్లనిది, బంగారు కడియం కనిపిస్తోంది. అది సోదరుడు బలరాముడిదని గుర్తించారు. వరుసగా అందరినీ లేపుతోంది ఆండాళ్. మన్మధుని మించిన రూపం గల కృష్ణుని ఎవరైనా ఎత్తుకుపోతారేమోనని భయంతో కాపలాగా పరున్నాడు నందుడు. ముందుగా నందుని స్తుతించారు గోపికలు. ఇంకా స్వామిని లేపటానికి ముందుకు వచ్చారు. వామనావతారంలో ఏం చేశాడో స్తుతిస్తున్నారు. ఏమాద్రి శిఖరాకారం శుద్ధ స్ఫటిక సన్నిభం పూర్ణచంద్ర నిభనం దేవం ద్విభుజం వామనం స్మరేత్. స్వామి, ఇంద్రాదుల బాధలు తీర్చాలని యాచకుడవై ఆకాశమంతా పెరిగి లోకాన్ని కొలిచి అలసిపోయావా? ఆనాడు శూన్యమంతా నిండావు. నీ దగ్గరకు యాచిస్తూ ఇప్పుడు మేము వచ్చాం. స్వామి, లేచి అనుగ్రహించు. రక్షకులు నిద్రపోతారా అయ్యా? ఇంద్రాదులకే కాని మా కోరికలు తీర్చరాదా? పాండవుల వెంట రక్షిస్తూ తిరిగి అలసిపోయావా? నడిచి నడిచి రామునిగా అలసినావా? నీ గొప్పంతా ప్రేమించిన మా దగ్గరే ప్రదర్శించాలా? ఏమా దొంగ నిద్ర, లేయిక అని కృష్ణుని లేపబోయారు. ఏమీ కదలిక కనిపించలేదు. ఓహో, మీ అన్నను లేపలేదని అలిగావా అని ప్రక్కనే ఉన్న బలరాముణ్ణి లేపుతారు. కృష్ణుడు నీ అధీనం. నీవు లేస్తే ఆయన లేస్తాడు. నీవు మా స్వామికి శయ్య. ఏమయ్యా, శయ్యపైనున్నవారు నిద్రిస్తారు, శయ్య కూడా నిద్రిస్తుందా? నీ విశ్రాంతి స్థానం కృష్ణుడు, మా విశ్రాంతి స్థానం నీవు అంటూ ప్రార్థించారు. తమ్ముడు అన్నకు విధేయుడైనట్లు భగవానుడు భక్తునికి విధేయుడని మంత్రార్థ సారాన్ని నంద యశోదాకృష్ణ బలరాముల ద్వారా ప్రకటించింది ఆండాళ్ ఈ పాశురంలో. వెంటనే బలరాముడు, స్వామి ఇక్కడ లేడు, నీలాదేవి భవనంలో ఉన్నాడు, అక్కడికి వెళ్ళండి అని రహస్యంగా చెవిలో చెప్పాడట. ఓం శ్రీ ఆండాళ్ దివ్య తిరువళిగళే శరణం.